ఏమండి? ఎవరు? నా పేరు ఎడ్వర్డ్ అండి. మీ ఇంట్లో ఎవరైనా ప్రభుని నమ్ముకున్నారా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. నువ్వు మీరు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ పేరేంటయ్యా? యెహోవా సాక్షులు. చాలా వెరైటీగా ఉంది. ఎనీ డౌట్స్? మీ దగ్గర రిఫరెన్స్ ఉందా? ఉంది. ఎక్కడ? యెహోవా పెద్ద దేవుడు, యేసుకి చిన్న దేవుడు. అది ఏంది, చిన్న దేవుడు అంటే చిన్న దేవుడు పెద్ద దేవుడి కంటే ముందున్నవాడు అనమాట. అయితే ఈ చిన్న దేవుడు పెద్ద దేవుడి కంటే పెద్దవాడా? రిఫరెన్స్ ఉందా బైబిల్లో? డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చింది. డీప్గా అడగండి. ఓకేనా? యేసుక్రీస్తుని అనుసరిస్తా. నువ్వు యెహోవాకు సాక్షివా, యేసుక్రీస్తుకు సాక్షివా? దానియేలు దుర్బోధకుడా లేక మీ చార్లెస్ రసెల్ దుర్బోధకుడా? నాకు క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదండి. వాచ్ టవర్ ప్రచురించిన ఈ పుస్తకం నుండి చూపిస్తా. 1914లో పునరుద్ధానం జరిగిందా లేదా మాకు కావాలి కూడా చెప్తుంది. దాని పక్కన పెట్టు. పాపాలు చేసి చనిపోతే నరకం తప్పు. ఈ ముగ్గురు దేవుడి సిద్ధాంతం ఎవరికి తెలియదు. 1+1+1=3 అవుతుంది, కానీ 1+1+1=1 అవదన్న. దేవుడు 1+1+1గా ఎడిషన్ అవ్వలేదు, 1×1×1గా మల్టిప్లై అయ్యాడు. 1×1×1=1, నాట్ 3. నీ వాచ్ టవర్ నిన్ను మోసం చేసింది. నువ్వు మోసపోయి నీ రక్షణ నాశనం చేసుకున్నావు. నువ్వా సార్? మీరా? రారా కూర్చో. సార్, ఆ రోజు మిమ్మల్ని కలవకపోతే నా జీవితం ఆ యెహోవా సాక్షుల చేతిలో నాశనం అయిపోయేది. మీతో మాట్లాడాక వాళ్ళ నుండి బయటకు వచ్చేసాను సార్. ఓ, దేవునికి స్తోత్రం. ఇంకా వినండి సార్. అందులో నుండి బయటకు వచ్చి ఒక అద్భుత సత్యం తెలుసుకున్నాను. సర్వసత్యమైన ఆ మినిస్ట్రీలో జాయిన్ అయ్యి దాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. అబ్బో, ఏంటో ఆ సర్వసత్యం? చెప్తాను సార్, చెప్పి మీ రుణం తీర్చుకుంటాను. అంత మాట ఎందుకులే, కానీ మ్యాటర్కి వచ్చి. సార్, యేసుక్రీస్తు మళ్ళీ పుట్టేశాడు సార్. ఇలాంటిది ఏదో చెప్తామని ముందే అనుకున్నాను. ఎక్కడా, ఎప్పుడు? కొరియాలో సార్, 1918లో. ఏంటి, నిజమే? అవును సార. అతని పేరు అన్షన్ హాంగ్. ఏంటి, అన్షన్? అన్షన్ హాంగ్ సార్. ఈయనే సార్. ఏంటి, నిజంగానా? మన కోసం మళ్ళీ పుట్టాడా? అవును సార్. అయితే ఏం వదలకుండా టోటల్ మ్యాటర్ చెప్పే. సార్, దేవునికి ఒక భార్య ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఆ దేవుడే యేసుక్రీస్తుకి ఈ లోకానికి వచ్చాడు సార్. కానీ ఆయన భార్య పరలోకంలోనే ఉండిపోయింది. అయ్యో, నిజంగానే యేసుక్రీస్తు మళ్ళీ వస్తానని చెప్పాడు కదా. చెప్పినట్లుగానే వచ్చేశాడు. ఈసారి సత్యసమేతంగా వచ్చాడు సార్. అవునా? హా, ఆవిడ పేరు జాంగిల్జా. ఈవిడే సార్. ఈవిడే మనందరికీ తల్లి సార్, పరలోకపు తల్లి. ఓహో. వీళ్ళు కొరియాలో 1964లో సువార్త ప్రారంభించారు సార్. 1985లో అన్షన్ హంగర్ తన అవతారాన్ని ముగించి పరలోకం వెళ్ళిపోయారు. ఇప్పుడంతా పరమతల్లే నడిపిస్తుంది. ముందు ఆయన వెళ్ళిపోవడం ఏంటి? యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు తండ్రి ప్రేమ కోసం చెప్పాడు కదా, అందుకే రెండోసారి త్వరగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ లోకానికి తెలియాల్సింది తల్లి ప్రేమ, అందుకే ఆ తల్లే పనిచేస్తుంది. లాజిక్ చాలా బాగుంది. లాజిక్లు మ్యాజిక్లు కాదు సార్, ఇది సత్యం. అసలు ఆ తల్లిని అంగీకరించకపోతే మనం ఎవరం పరలోకం చేరలేము. అవునా? మరేంటనుకుంటున్నారు? అసలు ఇది ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలుసా? చెప్పు. చెప్పడమేమీ లేదు సార్, టెక్నాలజీ మారిపోయింది. చూపిస్తాను. చూడండి సార్, మా పరలోకపు తల్లి వైభవం. The Church of God, the Holy City, lights up the whole world.
మా చర్చలు చూసారా ఎలా ఉన్నాయో. The Church of God is in every part of Korea. సత్యంలో ఉన్న సంతోషాన్ని ఎలా అనుభవిస్తున్నావో చూడండి. The head office of the Church of God is located in the center of Pundong, Korea. It stands high as the light that brightens the world. The music department of the Church of God composes beautiful new songs. The Messiah Orchestra delivers the songs to the world with their wholehearted performances. The multimedia department of the Church of God has a simultaneous broadcast system using a relay vehicle which is able to record, edit, and produce various kinds of videos independently. The publication department translates and publishes all publications into over 40 languages so that they can deliver the love of God Elohim throughout the global village. All the pastors are trained in the theological seminary that resembles the grand image of Father. More than 400 pastors who have been trained here for 4 years go abroad to various places around the world every year. So it takes charge of the education for the overseas members and the members in the capital area. With the Okchun Training Institute, the Elohim Training Institute provides education programs for the overseas church members who visit Korea, and leadership training for the pastors in the country, including various kinds of seminars. ఆ తల్లి ప్రేమ చూపడానికి సామాజిక సేవ చేస్తూ అనేక దేశాల ప్రభుత్వాలతో అవార్డులు రివార్డులు పొందుకున్నాడు. ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా వ్యాపించిన సంఘం సార్ మాది. ప్రస్తుతం 170 దేశాలు వ్యాపించాం, ఇంకా వ్యాపిస్తాం. They fly to Korea to visit the holy ground where the spiritual mother is. Please receive salvation by receiving Christ An Sang Hong, who has come from South Korea. We love Christ, who came a second time to save us. Overwhelmed,
seeing how the prophecy is fulfilled. మాలో ఎవ్వరు విశ్రాంతి తీసుకోరు సార్, ఎప్పుడు ప్రకటిస్తూనే ఉంటాం, మేము ఒక మహాసైన్యం, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రస్తుతం 146 లక్షల మంది ఈ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్లో సభ్యులుగా ఉన్నారు. రోజురోజుకి పెరిగిపోతున్నారు కూడా. అంతెందుకు, కాసేపట్లో ఇంకొకరు యాడ్ అవుతారు. అలా చూస్తారేంటి సార్, అది మీరే. తిరగలేదు సార్, ఎందుకంటే ఆదికాండ నుండి ప్రకటన గ్రంథం వరకు దీనికి రుజువులున్నాయి. దేవునికి భార్య ఉందని ఏదేదో చెప్తున్నావు, అనేక మందితో నమ్మిస్తున్నావు. దీని మీద నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సరైన సమాధానం చెప్పకపోతే మాత్రం. ఏం చేసినా పర్లేదు సార్, పరలోకపు తల్లి కోసం నా ప్రాణాలైన ఇచ్చేస్తాను సార్. నీ ప్రాణాలు నాకెందుకు, నిరూపించకపోతే మారు చాలు. అంత సీన్ లేదు సార్, లాస్ట్ టైం కూడా ఇలాగే అన్నాడు అనుకుంటున్నారు కదా. నౌ ఐఎమ్ ట్రైన్డ్ విత్ కొరియన్ టీచర్ సార్. సరే, ముందు సిద్ధాంతాలేంటో చెప్పు. ఈజీ సార్, విశ్రాంతి దినాన్ని పాటించాలి. అంటే సబ్బాతా? గాట్ ఇట్. మీరు బ్రిలియంట్ సార్. మ్యాటర్కొచ్చే, మీరు మారలేదు సార్. నువ్వు కూడా మారలేదు. అనశనహాంగిని క్రీస్తుగా అంగీకరించాలి, పరలోకపు తల్లిని విశ్వసించాలి, అంతే సార్. విశ్రాంతి దినాన్ని పాటించాలంటావు. తప్పదు సార్, యేసుక్రీస్తు నేను విశ్రాంతి దినానికి ప్రభువునై ఉన్నానన్నాడు కదా. అంటే అర్థమేంటి, మిగిలిన 6 రోజులకైన ప్రభువు కాడా? అలాని కాదు, అన్ని రోజులు ప్రభువే. అలాంటప్పుడు ఏ రోజైనా ఆరాధించచ్చు కదా. అలా కాదు సార్. మరెలా? ఎలా? ఆయన విశ్రాంతి దినానికి ప్రభు, అంతేకాని విశ్రాంతి దినానికి ఆయన మీద అధికారం లేదు. ఆ సందర్భాన్ని చూస్తే ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది. అలా అంటారా? విశ్రాంతి దినాచారం కేవలం ఇస్రాయేలీలకు మాత్రమే వర్తిస్తుందని బైబిల్ చెప్తుంది. 10 ఆజ్ఞలు పాత నిబంధనలోనికి ధర్మశాస్త్రంలోనికి వస్తాయి, అవి క్రీస్తులు కొట్టివేయబడ్డాయి. కాబట్టి క్రైస్తవులకు ధర్మశాస్త్రం వర్తించదు, నూతన నిబంధన ఆజ్ఞలే క్రైస్తవులకు ధర్మశాస్త్రం. ఒకసారి కొలస్సీ 2:16-17 చదివి అర్థం చెప్పు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినమను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. సార్, దీనికోసం మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనం 2 సార్లు వచ్చిన క్రీస్ తనసనాయం గారి కోసం, పర్లగొప్ప తల్లి జాంగిల్ జా గారి కోసం మాట్లాడుకుందాం. ఏమంటారు? సరే, మెస్సయ్య కోసం ఎన్నో ప్రవచనాలు రాయబడ్డాయి, వాటన్నిటినీ యేసు నెరవేర్చాడు కాబట్టి ఆయనే మెస్సయ్య అని మనం నమ్ముతున్నాం. మరి అన్సన్హాంగ్ కోసం ఏం ప్రవచనాలు రాయబడ్డాయి, వాటిని ఎలా నెరవేర్చాడు? యేసుక్రీస్తు మళ్ళీ వస్తానన్నాడు కదా, అన్సన్హాంగ్గా వచ్చి ఆ మాటను నెరవేర్చాడు. ఓహో, మొదటిసారి వచ్చినప్పుడు కన్యక గర్భాన్ని పొడతాడని రాయబడింది, రెండవసారి ఎలా వస్తాడని రాయబడిందో తెలుసా? Matthew 24:27, Mark 13:26 చదువు. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగునే మనుష్య కుమారుని రాకడియు నుండును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతో మహిమతో మేఘరుడే వచ్చుడు చూచెదరు. క్రీస్తు 2వసారి వచ్చినప్పుడు అందరూ ఆయన్ని చూస్తారు. అన్సన్హాంగ్ విషయంలో ఇవన్నీ జరిగాయా? లేదు. Matthew 24:24లో అంచె దినాల్లో అనేక మంది అబద్ధక్రీస్తులు వచ్చి పలువురిని మోసపుచ్చుతారని రాయబడింది. అన్సన్హాంగ్ కూడా వీరిలో ఒకరెందుకు కాకూడదంటావు? అలా అనకూడదు సార్, అది పాపం. ఏంటి పాపం? ఒక మామూలు మనిషిని యేసుక్రీస్తు అంటున్నావే, అదీ పాపం. ప్రభువు 2వసారి మానవ రూపంలో ప్రత్యక్షమవుడు, మనలా పుట్టడు పెరగడు. నీ నమ్మకం వాక్యం దగ్గర నిలబడదు. అన్సన్హాంగ్ ఎలా చనిపోయాడు? ఆయన 1985 February 25 చనిపోయారు. ఆయన ఎలా చనిపోయాడు అని అడిగాను. అది హార్ట్అటాక్టే సార్. యేసుక్రీస్తుకి హార్ట్అటాక్ వస్తుందంటావా? అన్సన్హాంగ్ పుట్టుకు సాధారణమైంది, మరణం కూడా సాధారణమైందే. పోనీ అతని జీవితంలో ఏమైనా అసాధారణమైన కార్యాలు చేశాడా? అంటే స్వస్థతలు, అద్భుతాలు, చనిపోయిన వాళ్ళు బతికించడం ఇలాంటివి? లేదనుకుంటా సార్. అనుకుంటా కాదు, లేదు, ఏమీ చేయలేదు. అసలు ఏ కారణాన్ని బట్టి ఆయన్ని క్రీస్తు అంటున్నావు? అంటే కొరియన్ని కొందరు వచ్చి చెప్పారు సార్. రేపు ఎవడో ఆఫ్రికా నుంచి వచ్చి ఎవరినో క్రీస్తు అని చెప్తాడు, నమ్మేస్తావా?
నేనే క్రీస్తునంటూ హెన్రీ క్రిస్టో, టెడ్ జాన్ మిల్లర్, లహరీ కృష్ణ ఇలా చాలా మంది వచ్చారు. ఈ అబద్ధ క్రీస్తులో అన్షన్హాంగ్ కూడా ఒకరంటాను, కాదని నిరూపించగలవా? సార్, పర్లగుప్తల్లి ప్రేమ ఎంత అద్భుత. అన్షన్హాంగ్ క్రీస్తని నిరూపించగలవా? ఇంతకీ ఈ జాంగిల్జే ఎవరు? ఆవిడ క్రీస్త అన్షన్హాంగారి. ఏంటి? అదే సార్, అన్షన్హాంగర్ భార్య. అవునా? వాళ్ళ మ్యారేజ్ ఫోటో ఏమైనా చూసావేంటి? లేదు సార్. ఎందుకు అలా అడిగారు? జాంగిల్జే అని అన్షన్హాంగ్ భార్య అంటే జాంగిల్జా భర్త ఊరుకుంటాడంటావా? అన్షన్హాంగ్ని జాంగిల్జా భర్త అంటే అన్షన్హాంగ్ భార్య ఊరుకుంటుందంటావా? అర్థం కాలేదు సార్. టెక్నాలజీ వాడవయ్యా. అన్షన్హాంగ్ భార్య పేరు హాంగ్ వన్సన్. జాంగిల్జా అన్షన్హాంగ్ చర్చి మెంబర్. సార్, అది ఎక్కడో పొరపాటు జరిగింది సార్, వికీపీడియాలో తప్పుందనుకుంటాను. ఏంటి? సారీ సార్. ఇప్పుడే దీనికి ఆన్సర్ చేస్తాను, టెక్నాలజీ వాడి. సార్, ప్రైజ్ ది గాడ్ ది మదర్. హాయ్ ఎడ్వర్డ్, ప్రైజ్ ది గాడ్ ది మదర్. ఒక చిన్న డౌట్ సార్. డౌటా? వన్ మినిట్. చెప్పమ్మా. అది అన్షన్హాంగర్ భార్య పేరు హాంగ్వన్స్ అన్నాడు కదా సార్. అంటే అవును. మరి గాడ్ ది మదర్ జాంగిల్జా గారు అన్షన్హాంగర్కి ఏమవుతారు సార్? గుడ్ క్వశ్చన్. ఈమె అన్షన్హాంగర్ వైఫ్. మరి ఈమె? స్పిరిచువల్ వైఫ్. అద్భుతంగా చెప్పారు సార్. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది సార్. ఏది, ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? అసలు ఏమైంది సార్? అన్షన్హాంగ్ని క్రీస్తనుకుందాం. యేసుక్రీస్తు అడుగు జాడల్లో మనం నడవాలి కదా. అయితే పెళ్ళైన ప్రతి క్రైస్తవుడు ఇంకొకరి భార్యని స్పిరిచువల్ వైఫ్గా స్వీకరించవచ్చా? బాగోదేమో సార్. అసలు ఊహించి ఏమవుతుందో. అమ్మో, హత్యలు, కొట్లాటలు, కేసులు, కోర్టులు, జైళ్ళు, వామ్మో. మీ పర్లోకపుదల్లి అన్షన్హాంగ్ చర్చికొచ్చి కొంతకాలానికి ఆవిడ భర్తను వదిలేశారు. ఆవిడ భర్తను ఎందుకు వదిలేశారో, ఆవిడ అన్షన్హాంగ్ స్పిరిచువల్ వైఫ్గా ఎందుకు చెప్పుకున్నాడో ఆలోచించు. అన్షన్హాంగ్ పర్లోకపుదల్ని కాకుండా వేరొకరిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటో, కావాలనే చేసుకున్నాడా లేదా కన్ఫ్యూజ్ అయి చేసుకుని స్పిరిచువల్ వైఫ్ అని కవర్ చేశాడా? తెలీదు సార్, మా బైబిల్ స్టడీలో ఇవేం చెప్పలేదు. సర్లే, మీ బైబిల్ స్టడీలో ఏం చెప్పారేంటి? బైబిల్లో దాగి ఉన్న పరలోకపు తల్లి కోసం సార్. అబ్బో, ఎక్కడ దాగుందేంటి? ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మన పోలికలో మన స్వరూపంలో నరులను చేద్దామన్నాడు. అక్కడ మనము అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని చాలా మంది అంటారు. అది చాలా తప్పు సార్. అలా అయితే తండ్రి పోలికలో ఒకరిని, కుమారుని పోలికలో ఒకరిని, పరిశుద్ధాత్మ పోలికలో ఒకరిని, ఇలా ముగ్గురిని చేయాలి కదా. లాజిక్ క్యాచ్ చేశారా? ట్రై చేస్తున్నాను. నిజానికి అక్కడ ఉన్నది ముగ్గురు కాదు సార్, ఇద్దరు. దేవుడు, దేవుని భార్య. దేవుని పోలికలు ఆదాము, దేవుని భార్య పోలికలు హవ్వ సృజించబడ్డారు. అద్భుతమైన మర్మం కదా. నిజమే, అందుకే నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి మీకు అర్థం కాదని. ఎక్కడ అర్థం కాలేదు? ఆదామావులు ఒకేసారి చేయబడ్డారంటున్నావు కదా. అవును. ఏంటవును, తీ బైబిల్ తీ, 2వ అధ్యాయం చూడు. మొదట దేవుడు నరుణ్ణి సృష్టించాడు. ఆ తర్వాత ఏదేం తోట వేశాడు, మంచి చెడు తెలివినిచ్చే వృక్షాన్ని పెట్టాడు. తోట సేద్యం కోసం నదిని సృష్టించాడు. ఆ తర్వాత ఆదాము భూజంతువులకు, ఆకాశపక్షులకు పేర్లు పెట్టాడు. ఇదంతా జరిగిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, అతనికి ఒక సహకారిని చేయాలని, అతనికి గాఢనిద్ర కలగజేసి అతని ఎముక నుండి హవ్వను చేశాడు. ఇది ఆదాము హవ్వల సృష్టి విధానం. ఇందులో ఎక్కడైనా దేవుని భార్య ప్రస్తావన ఉందా? ఒకటో కొరింది 11:7లో పురుషుడు దేవుని పోలిక, దేవుని మహిమై ఉన్నాడని రాయబడింది. ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే స్త్రీ కోసం ఏమని రాయబడాలి? స్త్రీ దేవుని భార్య యొక్క మహిమై ఉన్నదని రాయబడాలి. కాని అక్కడ స్త్రీ పురుషుని మహిమై ఉన్నదని రాయబడింది. ఎందుకంటే ఆమె పురుషుని కొరకు, పురుషుని నుండి సృజించబడింది.
అవ్వని దేవునిబారి స్వరూపంలో చేయలేదు. నరునికి సహకారిగా పిల్లల్ని కనీ పోషించడానికి అనుకూలంగా ఉండేలా రూపించి సృష్టించాడు. నువ్వు చెప్పేది ఏమాత్రం సమంజసంగా లేదు. ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే పరలోకంలో ఉన్న దేవునికి భార్య ఉందని బైబిల్ అంతట్లో ఒక్కచోటైనా రాయబడాలి కదా. రాయబడింది కదా. ఎక్కడేంటి? చెప్తా. మీ మైండ్ బ్లాక్ అయిపోయే రిఫరెన్స్ చెప్తా. ఒకసారి గలతీ 4:20 చదవండి. అయితే పైన యెరూషలేం స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. చూసారా, మనకొక తల్లి ఉంది, ఆమె పైనుంది. ఆ యెరూషలేమే జాంగిల్జా. బ్లాక్ అయ్యారా? నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి, క్లియర్ చేస్తే బ్లాక్ అవుతాను. అడగండి సార్, కానీ కొంచెం డీప్గా. ఓకే, పైన యెరూషలేం ఏంటి, అసలు ఆ సందర్భం ఏంటి చూద్దాం. 22వ వచనం, దాసీ వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు అబ్రహాంకు పుట్టారు. 23వ వచనం, దాసీ వలన పుట్టినవాడు శరీర ప్రకారం, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానం ప్రకారం పుట్టారు, అంటే ఇస్మాయేలు ఇస్సాకు. 24వ వచనం, ఈ స్త్రీలు నిబంధనలకు సాదృశ్యం, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన దాసీత్వంలో ఉండడానికి పిల్లల్ని కంటుంది, కొత్త నిబంధన స్వతంత్రులుగా ఉండడానికి పిల్లల్ని కంటుంది. పాత నిబంధన భూసంబంధి అయిన మనిషి ద్వారా దేవుడు చేశాడు, కొత్త నిబంధన పరలోకమందున్న దేవుడే భూమి మీదకొచ్చి చేశాడు. అవును, ఎవరు కాదన్నారు? పాత నిబంధన అమలు జరిగింది కిందనున్న యెరూషలేము నుండి, అయితే కొత్త నిబంధన అమలు జరిగేది పరలోకము నుండి, అంటే పైనున్న యెరూషలేము నుండి. క్రిందన్న యెరూషలేం పాత నిబంధనకి, పైనున్న యెరూషలేం కొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉన్నాయి. అవి స్త్రీలు కాదు. యెరూషలేం అనే మాటను అనేక అర్థాలతో అలంకార రూపంగా దేవుడు చెప్పాడు. ఆహాహా, మరేంటి చెప్పు. పైనున్న యెరూషలేం జాంగిల్జా అయితే క్రిందన్న యెరూషలేం ఏ స్త్రీ కోసం చెప్పబడింది? ఆవిడ పరలోకపు తల్లి అయితే ఇవిడు పాతాలపు తల్ల. చెప్పను సార్, చూపిస్తా. చెప్పమా ఎడ్వర్డ్స్, మళ్ళీ డౌటా? అవును సార్, గలతీ 4:22-26 వరకు చూస్తే అక్కడ కనిపించే ఇద్దరు స్త్రీలు ఆదరు సారా, వారు పాత కొత్త నిబంధనలకు సాదృశ్యాలు. పాత నిబంధన దాసుల్ని అనగా యూదుల కంటే కొత్త నిబంధన క్రైస్తవులు కన్నది. పాత నిబంధనకు ప్రభుత్వం భూమి మీద విషయం అయితే పాత నిబంధనకు ప్రభుత్వం పరలోకంలోని విషయం. అంతేనా? కిందనున్నది నిబంధన అయితే పైనన్నది కూడా నిబంధన అవ్వాలి కదా అని అడుగుతున్నారు సార్. ఇంకా పైనున్నది స్త్రీ అయితే కిందన్న స్త్రీ ఎవరని అడిగారు సార్. అంతేనా? అంతే సార్. ఓకే, వెరీ ఈజీ, 2 మినిట్స్. అదేంటి సార్ కత్తిరి అడుగుతున్నారు? కత్తిరి కాదురా, కట్ చేయమంటున్నారు. ఓ షిట్, కట్ అయిపోయింది. కట్ అయిపోయిందంటావా, కట్ చేశారంటావా? ఇంకా ఎక్కడ దాగుంది మీ పరలోకపు తల్లి? ప్రకటన 21లో పరలోకము నుండి కొత్త భూమి మీదకి పరలోకపు తల్లి దిగి వస్తుంది. అది స్ట్రైట్ రిఫరెన్స్. నిజమా? మీరెప్పుడు అబ్జర్వ్ చేయలేదు కదా. అపవాది ఆ తల్లిని చూడనివ్వకుండా క్రైస్తవులందరి మనోనేత్రాలకి గుడ్డితనం కలగచేశాడు సార్. తీసి చదవండి సార్, ఎప్పటికైనా కళ్ళు తెరవండి సార్ ప్లీజ్. నేను బ్లైండ్ కదా, చదవలేను. నువ్వే చదువు. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్ల కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుడు చూచి తిని. చూసారా, తన భర్త కొరకు అలంకరించుకున్న పెళ్లి కుమార్తె అని రాయబడిందా? పెళ్లి కుమార్తె వలె అని రాయబడిందా? పెండ్ల కుమార్తె సార్, వలే సార్. ఈ యెరూషలేము పట్టణమా స్త్రీనా? స్త్రీనే. అవునా? ఆ పట్టణ వర్ణన చూసావా? 12 గుమ్మాలు, 12 పునాదులు, బంగారపు వీధులు. ఆ పట్టణం జాంగిల్జా అయితే ఇవన్నీ ఏంటి? దానికొక ప్రాకారం, ఆ పట్టణంలో దేవుని సింహాసనం, ఇవేంటి? అది అదే అధ్యాయం 24-25 వచనాలు చదువు. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు జాంగిల్జాలోనికి ఎలా వెళ్తారు? అది 5 మినిట్స్ సార్. ఇఫ్ ద జెరూసలేం విచ్ ఈజ్ ఇన్ ద హెవెన్ ఈజ్ ద మదర్ ఆఫ్ గాడ్, దెన్ హూ ఈజ్ ద జెరూసలేం ఇన్ ద ఎర్త్ సార్? ప్లీజ్ క్లారిఫై మై డౌట్ సార్. హలో సార్. హలో. హలో. హలో అక్కా, మంచి చూసాను. ఈసీ సాంగి ఎలుషాలేమున్ నుగు ఇంగా. హలో అక్కా. హలో. 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 హలో మేడం. సార్, ఎడ్వర్డ్ కాలింగ్ సార్.
అమ్మో ఎడ్వర్డా, మళ్ళీ డౌట్ ఏమో? నీ లేనని చెప్పు, నాట్ రీచబుల్ అని చెప్పు. నాట్ రీచబుల్ అని ఎలా చెప్పాలి అన్నా? దానికి నా దగ్గర మంచి ఐడియా ఉందన్నా. సిగ్నల్ ఏనట్టుంది సార్. సార్, మీకు రెండు వచనాలు చూపిస్తాను, మీ ప్రశ్నలన్నింటికీ అదే సమాధానం. చూపించు. ప్రకటన 21:9-10. 9వ వచనంలో గొర్రెపిల్ల భార్యను చూపిస్తాను అన్నాడు. 10వ వచనంలో పట్టణాన్ని చూపించాడు. అంటే పట్టణమే భార్య. లాజిక్ క్యాచ్ చేశారా? నీ స్నేహితుడు విమానంలో వస్తున్నాడు అనుకుందాం. అతన్ని చూపించడానికి ఒక వ్యక్తిని నువ్వు ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళావు అనుకుందాం. ముందుగా ల్యాండ్ అవుతున్న విమానాన్ని చూపిస్తూ అందులోనే అతను ఉన్నాడని, ఆ తర్వాత మనిషి కనిపిస్తాడు. కారైనా ట్రైన్ అయినా అంతే, ముందు వాహనం కనిపిస్తుంది, తర్వాత మనిషి కనిపిస్తాడు. ఇక్కడ కూడా అంతే, ముందుగా దేవుని భార్య అనే సంఘం నివసించే స్థలం కోసం చూపించబడింది. 23వ వరకు అది వర్ణించబడింది. ఆ తర్వాత ఆ పట్టణంలో దేవునితో పాటు నివసించే ఆయన ప్రజల కోసం రాయబడింది. అదే అధ్యాయం 27వ వచనం. 22వ అధ్యాయం 14వ వచనం చదువు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని, నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపరు. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనివారు ధన్యులు. ఇప్పుడు అర్థమైందా? సార్, లాస్ట్ రిఫరెన్స్ ఇది మాత్రం ఏమీ లేదు సార్. ప్రకటన 22:17లో ఆత్మయు పెండ్ల కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. పరలోకం నుండి వస్తున్న స్వరం సార్ ఇది. దేవుడు దేవుని భార్య కలిసి మనందరినీ పిలుస్తున్నారు. ఆ పిలుపు విన్నవారందరూ కూడా పక్క వాళ్ళని రమ్ము అని పిలవాలి. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను సార్. మీరు కూడా తల్లి దగ్గరకు వచ్చి కొందరిని రమ్ము అని పిలవండి సార్. తప్పకుండా ఆ తల్లి కోసం నలుగురికి చెప్తానులే. థ్యాంక్ యూ సార్. మరెప్పుడు బాప్తిస్మం తీసుకుంటారు? బాప్తిస్మమా? అవును సార్, పరలోకపుతాలను అంగీకరించకుండా తీసుకున్న బాప్తిస్మం చెల్లదు, అందుకే మళ్ళీ ఇస్తారు. మీరెప్పుడు బాప్తిస్మం తీసుకుంటారో చెప్పండి సార్. మీకోసం ఒక సర్టిఫికేట్, బాప్తిస్మం తీసుకున్న తర్వాత వేసుకోవడానికి కొత్త బట్టలు, ఒక గిఫ్ట్, ఇంకా మరెన్నో కొరియా నుండి వస్తాయి సార్. ఆహా, చాలా ఆఫర్లున్నాయి. ఇంకా చాలా ఉంటాయి సార్. అవన్నీ మీరు బాప్తిస్మం తీసుకున్న తర్వాత చెప్తాను. సర్లే, కానీ ఈవిడ దేవునికి భార్య కాబోయే భార్య? భార్యే సార్. భార్య అయితే భార్య అని రాయకుండా ఇందాక వచనంలో పెళ్లి కుమార్తెను ఎందుకు రాయబడింది? ఈ పిలుపు పరలోకం నుండి వస్తే నేను వస్తున్నాను అంటాడు, కానీ మనల్ని రమ్ము అన్నాడు కదా. అక్కడికి ఆయనే మనల్ని తీసుకువెళ్ళాలి, మనం వెళ్ళలేం. ఏమంటావు? నువ్వన్నదే కరెక్ట్ అనుకున్నా. వాళ్ళు పరలోకానికి రమ్ము అని పిలుస్తుంటే నువ్వేమో పరలోకపు తల్లి దగ్గరికి రమ్మంటున్నావు. రెండూ ఒకటేనంటావా? చూడు ఎడ్వర్డ్, 16వ వచనంతో పరలోకపు సంభాషణ ఆగిపోయింది. 17వ వచనం నుండి యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ పెళ్లి కుమార్తె అనగా పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం. వారు సువార్త ప్రకటన చేస్తూ ప్రజల్ని దేవుని సంఘంలోనికి రమ్ము అని పిలుస్తున్నారు. ఆ పిలుపుని ఎవరైతే అంగీకరిస్తారో వారు కూడా సంఘంగా మారిపోతారు. కాబట్టి వారు కూడా సువార్త చేయాలి, అంటే రమ్ము అని పిలవాలి. ఆ తర్వాతి మాటను చదివితే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. తెప్పికగొని వారిని రానిమ్ము, అంటే అన్యజనులు, వారికి దేవుడు జీవజలమును, అంటే దేవుని ఆత్మను ఉచితంగా ఇస్తాడు. ఇది ఈ వచనం యొక్క భావం. ఆలోచించు. అసలు దేవునికి భార్య ఏంటి? సహాయం కోసం పురుషునికి భార్యనిచ్చాడు. దేవునికి ఏ సహాయం కావాలని భార్యను కలుగున్నాడంటావు? దేవునికి ఏ కోరికలున్నాయని భార్యను కలుగున్నాడంటావు? ఆలోచించు. నువ్వు మోసపోతున్నావు అని తెలుసుకో. సాతాను ప్రారంభించిన అనేక దుష్టశాఖల్లో ఈ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ కూడా ఒకటని తెలుసుకో. వీరు సామాజిక సేవ అనే ముసుగులో ప్రపంచమంతా వ్యాపించి దేవుని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దేవునికి భార్య ఉందని నమ్మిస్తూ పరిశుద్ధుడైన క్రీస్తుని అన్యజనులు నమ్మే దేవుళ్లతో సమానంగా చేస్తున్నారు. విశ్రాంతి దినాన్ని పాటించాలంటూ ధర్మశాస్త్రం నుండి విడుదలైన వారిని తిరిగి ధర్మశాస్త్రానికి లోబడేలా చేస్తున్నారు. ఇదంతా మోసం. నువ్వు చేసేది పాపం, నువ్వు బోధించేది అసత్యం. ఆలోచించుకో. అంటే సార్, 50 లక్షల మంది దీన్ని నమ్ముతుంటే అబద్ధమని ఎలా అంటున్నారు? 300 కోట్ల మంది క్రైస్తవులు దేవునికి భార్య లేదని నమ్ముతున్నారు, దాన్నెందుకు అబద్ధమంటున్నావు? ఎంతమంది నమ్ముతున్నారు, ఎంత త్వరగా వ్యాపిస్తుంది, ఇవన్నీ పరిగణలోనికి తీసుకోకూడదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ ఏం చెప్తుందో అదే సత్యం. ఇప్పటికైనా బైబిల్ చదువు. ఎవరేం చెప్పినా నమ్మేయకుండా వాక్యంతో సరిపోల్చుకో. నీ ఆత్మను కాపాడుకో. ప్రియ సహోదరీ సహోదరులారా, మనం అంచెదినాల్లో ఉన్నాం. అనేక మంది అబద్ధ ప్రవక్తలతో పాటు అబద్ధ క్రీస్తులు కూడా 100ల సంఖ్యలో వచ్చి సంఘాన్ని మోసగిస్తున్నారు. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియూ,
మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరుగుదము అని రోమాపత్రిక 6:9 రాయబడింది. కానీ నేను క్రీస్తును అంటూ ప్రకటించుకున్నవారు, అనేకుల చేత క్రీస్తుగా నమ్మబడిన వారు చనిపోయారు. ప్రస్తుతం క్రీస్తులుగా చలామణి అవుతున్న వారు కూడా చనిపోతారు. ఎందుకంటే వీరంతా అబద్ధ క్రీస్తులు. అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియోని షేర్ చేసి మనతోటి సహోదరుల్ని అప్రమత్తం చేయండి. వీరి చేతిలో మోసపోయిన మన సహోదరుల్ని తిరిగి ప్రభువు దగ్గరికి నడిపించడానికి ప్రయత్నించండి. వందనాలు.